Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఈ విషయంలో కూడా దేశంలోనే నెంబర్ వన్ సీఎం జగన్. దేశంలో అత్యంత ధనిక సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంటోంది వెట్ పత్రిక ది ప్రింట్. దేశంలోని 30 మంది మంత్రుల ఎన్నికల అఫిడావిట్లను పరిశీలించి 7 ఆసక్తికరమైన అంశాలను ప్రచురించింది. 373 కోట్ల రూపాయల ఆస్తులతో జగన్ ధనిక సీఎంగా మొదటి స్థానంలో ఉన్నారు. తరువాత 132 కోట్ల రూపాయలతో అరుణాచల్ ప్రదేశ్ సీఎం హేమా ఖండు రెండో స్థానంలో ఉన్నారు. ఒడిశా సీఎం 63 కోట్లతో మూడో స్థానంలో ఉన్నారు. నాగాలాండ్ సీఎం నీవూరియో 28 కోట్లు, ఛత్తీస్గఢ్ సీఎం భూపేష్ 15 కోట్లు విలువైన ఆస్తులు కలిగి ఉన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఆస్తుల విలువలు 13.72 కోట్లు, త్రిపుర సీఎం ఆస్తుల విలువ 11.28 కోట్లు, తమిళనాడు సీఎం స్టాలిన్ ఆస్తుల విలువ 7.18 కోట్లు. ఇంకా మిగిలిన ముఖ్యమంత్రులంతా 10 కోట్లకు లోపే ఆస్తులు కలిగి ఉన్నారు. ముఖ్యమంత్రిలో అతి తక్కువ ఆస్తులు కలిగి ఉన్న వ్యక్తిగా బెంగాల్ సీఎం మమతా నిలిచారు. ఆమెకు కేవలం 15 లక్షల విలువైన ఆస్తి మాత్రమే ఉంది. ఉద్యమాల సమయంలో నమోదైన కేసు కారణంగా తెలంగాణ సీఎం కేసీఆర్పై అత్యధికంగా 64 కేసులు ఉన్నాయి. జగన్పై 38 కేసులు ఉన్నాయి. తమిళనాడు సీఎం స్టాలిన్పై 47 కేసులు పెండింగ్లో ఉన్నాయి. మమతా బెనర్జీ నవీన్ పట్నాయక్పై ఎలాంటి కేసులు లేవు.